అంటే ప్రోగ్రామ్ గురించి మీరు ఎప్పుడైనా రోజు ఎంతైనా కలుస్తున్నారా? అందరికీ నమస్కారం. మన చైర్మన్ గారు ఒకసారి ఒక పిలుపిచ్చారు. అంటే జనరల్ గా మనకు అందరికి తెలుస్తున్న విషయాలే వాటి మంచి పాలిష్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా చెప్పడానికి అన్నట్లుగా చెప్పారు. ఎక్కువ మంది కస్టమర్లు కలవండి అనేది అందరికీ తెలిసే విషయం. కాకుంటే దాన్ని ఒక సిస్టమేటైజ్ చేసి రోజుకి కనీసం ఇద్దరిని కలవండి అన్నారు. అంటే ఇద్దరిని కలవాలి అంటే దానికి ముందు మనకి ప్రణాళిక అవసరం. ముందు రోజు రాత్రే నెక్స్ట్ డే ఏ ఇద్దరిని కలవాలి, ఇద్దరిని ఖచ్చితంగా కలవాలి అంటే ఎంతమందిని మనం ప్లాన్ చేసుకోవాలి అనేదంతా కూడా మనం ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారంగా చేస్తూ వస్తున్నాం. నా టీమును దానివల్ల టీము డెవలప్ అవుతుంది, బిజినెస్ కూడా పైప్ లైన్లో ఉంది. యాక్చువల్గా అయితే ఇంకా పడలేదు కానీ పడడానికి రెడీగా ఉంది. శ్రీనివాస్ చాలా ఎక్కువ బాబు, మా పేషెంట్ లక్ష్మణి శ్రీనివాస్ ఎంతమందో. నమస్తే అండి, నా పేరు శ్రీను శేఖర్. మీ అందరికి మన చైర్మన్ గారు చెప్పిన విధంగా ఫాలో అయిన కాలం నుంచి అనేకమైన రిజల్ట్స్ జరుగుతుంది. మనకి ఇద్దరిని కలవమని చెప్పారు. ఇద్దరల్లా నలుగురు, నలుగురల్లా ఆరుగురిని కూడా కలుస్తున్నాం. దానివల్ల రిజల్ట్స్ జరుగుతుంది. ఇవాళ మధ్య నుంచి కూడా వస్తుంది, ఎవరికైనా సైబీ చెట్టు కూడా ఉంది. పైకి వెళ్తే బాగుంటది. అమీబా అంటారు, అమీబా రెండు రెండు కట్ట అవుతుందా, రెండు నాలుగు అవుతుందా, నాలుగు అవుతుందా, అమీబాలో అంటారు. అలా ఎలాగెలగలగాలి, ఎంత పొట్టు అయిపోతుంది అమీబాలు. అలాగే ఆ విధంగా పాల్గొనడం వల్ల మనం అనుకున్నదంతా ఏం చేయగలం. మనం అనుకున్నవి అన్నీ సక్సెస్ అవ్వాలి అంటే ఎదరికి చేయడానికి ఇంకా ఇంకా ప్రయత్నాలు చేస్తే సాధించడం అంటూ ఏది ఉండదు. ఉంది సార్, చాలా మార్పు వచ్చింది సార్. లాస్ట్ మంత్ లాస్ట్ వీక్ ఇప్పటికీ కూడా చాలా మార్పు. థ్యాంక్ యూ. సొనాట చిరంజీవి సొనాట అంటారు కదా, మైక్ తీసుకోండి. సార్ డోర్ విజిస్ చెప్పారు అంటే మాకు నలుగురు ఏజీఎంలు ఉన్నారు, అందులో ముగ్గురు ఏజీఎంలతో నేనే స్వయంగా వాళ్ళని తీసుకుని డోర్ విజిట్కి వెళ్ళాను. నాకు ఆల్రెడీ రెండు బుకింగ్స్ వస్తే ఒక బుకింగ్ 1 lakh, ఒక బుకింగ్ నేను అయింది. సజెషన్ అనుకో చేస్తారా సునీత గారు, పింక్ చేస్తారా? అంటే చేస్తాను, ఎప్పుడు చేస్తాము, కానీ ఈ మధ్యని చైర్మన్ గారు లాస్ట్ 1 month నుంచి అందరికి ప్రతి వాళ్ళకి కూడా బాగా అన్నమాట. అంటే ఇంకా వెళ్ళారా మీరు రోజు ఇద్దరిని కలిసారా లేదా? ఇంకా రోజు చైర్మన్ గారు బుడ తినేస్తారని అలాగే కాదు, మన డైరెక్టర్స్ అందరూ కూడా చెప్తున్నారు. ఆ చెప్పినప్పుడు మనం చేస్తున్నాము, కానీ ఈయన అంటే ఇంట్రెస్ట్ పే చేసిన దగ్గర నుంచి ఇంకా అందరికీ కలిసి పెరిగిపోయింది అనమాట. అంటే మనం వెళ్ళకపోతే చైర్మన్ గారు ఖచ్చితంగా అడుగుతారు, మన ఖచ్చితంగా అడుగుతారు. అంటే ఆయన ఇంతవరకు అంత ఇది తీసుకోలేదు, సీరియస్నెస్ తీసుకోలేదు. ఇప్పుడు ప్రతి మనిషిని కూడా ప్రతి దీన్ని కూడా ఈ ఒక చిన్న ఏజెంట్ నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ప్రతి మనిషిని పేరు పేరున అడిగి మీరు చేశారా, ఎందుకు వెళ్ళారా లేదా, అందరినీ కూడా చాలా ప్రెషర్గా అడుగుతున్నారు. దానివల్ల మనకి మంచిది, అది ఇంకా మేము ఇంకా 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 కష్టపడి బాగా చేస్తాం. మేము చేసిన మాకన్నా మాలా చెయ్యాలనే జూనియర్స్ కూడా రావాలి, వాళ్ళలో కూడా ఉండాలి. అది వాళ్ళు తీసుకెళ్తుంటే ఖచ్చితంగా వెళ్తున్నాం మేము, ఖచ్చితంగా రోజుకి ఇద్దరిని కలుస్తున్నాను. వాళ్ళు ఎవరు చూపించారు కదా సార్,
వాళ్ళు తీసుకెళ్తుంటే కదండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, మనం వెళ్ళాలి. వాళ్ళు తీసుకెళ్ళడం కాదు, వాళ్ళని మనం తీసుకుని ఎక్కడికి వెళ్ళామా ఏంటి, ఎక్కడ తిన్నాడు మాట్లాడదాం, ఏం జరిగింది ఏంటి అని చెప్పి మీరు అడగాలి తప్పించి. మీరు నెలకు ఒకసారి పది రోజులు క్యాంప్ పెట్టారనుకో, మీ జూనియర్లు అందరూ నెక్స్ట్ మంత్ సీట్లు ఖాళీ అయిపోతాయి. అదేం లేదండి, నేను నేను అస్తమానం ఏం వెళ్ళను, సంవత్సరానికి రెండు సార్లు సెలవు పెడతాను. సార్కి ఏదో అంటారు సిడి వెళ్తాను అంతే, సంవత్సరానికి రెండు సార్లు సిడి వెళ్తాను అంతే, అందుకని నేను పెట్టను. ఎప్పుడు కూడా మనం చేసే పని మన దైవంతో సమానం. నేను ఎప్పుడు కూడా వర్క్ ఇస్ వర్షిప్ అనుకుంటాను, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను టైం ఉంటే పూజలో ఒక గంట కూర్చుంటాను, లేకపోతే నా పనే నేను దైవంగా భావిస్తాను. నేను మార్నింగ్ 7 గంటలకే సైట్ విజిట్కి వెళ్ళాల్సి వచ్చింది, అప్పుడు మార్నింగ్ ఒక 1 అవర్ ముందు లేచి పూజ చేసుకుని ఇదే పూజ దారిలోనే చదువుకుంటూ వెళ్ళిపోయాను. చెప్తున్నాను ఈ రోజు నా పత్రలే, కానీ గుడికి కూడా వెళ్ళలేదు. ఈరోజు గుడికి కూడా వెళ్ళలేదు, ఇదే నా గుడి. స్వాతియే నాకు, స్వాతి ఆఫీసే నాకు ఒక దైవం, ఇదే గుడి అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. నేను చెప్తున్నాను ఈ రోజు నేను ఇలా ఎదిగానంటే స్వాతియే ఖచ్చితంగా. నా పిల్లలిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. బాబు పాప ఇద్దరు కూడా సెటిల్ అయ్యారు, వాళ్ళిద్దరికి కూడా బాబు పాప కూడా ఈ సంవత్సరం ఎలాగైనా సరే ఒక ఇల్లు మన స్వాతిలో సంపాదించింది. చాలా కష్టంగా ఉంది నిజం చెప్తాను, అలాగే కాదు నేను గోల్ పెట్టుకుని వాళ్ళిద్దరు కష్టపడి చదివించాను. ఇప్పుడు కూడా గోల్ ఏంటంటే నాకు ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, కొనిపించాలి మా పిల్లల చేత. నేను కూడా కష్టపడి వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేయాలి, ఈ స్వాతిలో సంపాదించిన డబ్బులతో వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి. అది సుభాష్ గారు ఏం చెప్తారంటే, నాకంటే సీనియర్ మేఘనాథ్ గారు ఉన్నారు, ఆయన కంటే ముందు ఒక ప్లాట్ కొనాలని చెప్పి ఆయన ఆవిడ అంటున్నారు. చక్రవర్తి గారు చూడండి ఒకసారి అందరికి నమస్కారం అండి. జనరల్ గా ఇప్పటిదాకా అంత ఇన్స్పిరేషన్, జనరల్ గా ఏ మార్కెటింగ్ లో ఎంత సరదాగా ఉండే వాతావరణం ఉండదు. ఇన్కమ్ తో పాటు ఒకరికొకరు మోటివేట్ చేసుకునే ఇది స్వాతిలో మనకు అందరికి ఉంటుంది. దీనిలో మీకు చాలా మందికి కొంత తెలుసో తెలియదు, ఇప్పుడు చైర్మన్ గారు చెప్పిన ప్రతి బర్నింగ్ నేను దాటుకుంటూ వచ్చాను. ఇక్కడికి వచ్చేటప్పుడు నా స్టేజ్ ఏంటి, ఈ రోజు నా స్టేజ్ అనేది చాలా మంది నాకు కొలిసి తెలుసు. ప్రతి దానికి ఇన్స్పిరేషన్ అనమాట, బర్నింగ్ కొందరు చెప్పగలరు కొందరు చెప్పలేరు, ప్రతి లోపల చూపెడతారు అంతే. అది ఆ విధంగా చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఈ క్లాసెస్ మాత్రం బాగా అందరికి ఉపయోగం. ఒక వ్యక్తి ఒకరికి మాత్రమే చెప్పగలను, ఒకేసారి ఇంతమందికి ఈ మెసేజ్ పాస్ అవ్వడం అనేది చైర్మన్ గారు మంచి కార్యక్రమం పెట్టారు, అందరూ ఉపయోగించుకుంటారు. కంపల్సరీగా ప్రతి చైర్మన్ గారు ప్రతి వారం నేను రాజమండ్రి చూస్తున్నాను అండి, వచ్చి ప్రతిసారి మాట్లాడుతున్నాం. ప్రతి జూనియర్ ని అప్డేట్ అది ప్రతి సోమవారం గారు ఉండేటప్పుడు ప్రతి జూనియర్ ని రెగ్యులర్ గా మనం ఎవరు ఏంటి ఎంత దాకా వెళ్ళాం సైట్ విజిట్లు ఏంటి అనేది ప్రతిదీ ఫాలోఅప్ చేస్తూనే ఉన్నామండి. ఆ సెక్షన్స్ లో కొద్దిగా 1 or 2 days లో ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఒకటే వచ్చింది, 1 or 2 days లో బుకింగ్స్ ఉంటాయండి. పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరినీ కూడా కలవడం జరుగుతుంది. ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతిది ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నాం, దాంట్లో సక్సెస్ మాత్రం ఒక 1 or 2 days సర్టిఫికెట్ లో ఉంటుందండి. సక్సెస్ మాత్రం గ్యారెంటీ. ఎవరిని పిలుస్తున్నారు, ఎవరన్నా స్పాట్ ఎవరి మీద పెడతారు చూద్దాం. రాజమండ్రి అంతా చూసాక ఎంత ఫీలింగ్ అయిందో, గోదావరి నుంచి తాగారండి. అటువంటి రచయిత ఉదయం పొంగిపోతుంటది గోదావరి. సీనియర్ గారు పాట పెట్టారు అమ్మా, ఏం చేస్తున్నారు ఇది రాదు. నేను సార్ చెప్పినట్లుగానే డైలీ జూనియర్స్ తో మాట్లాడి అటు ఆఫీసులకు వెళ్తున్నామండి. ఈ మంత్ అంటే విజిట్స్ అయ్యాయి, ఇంకా బుకింగ్స్ ఏమీ రాలేదు. మంత్ అంటే 1000 వస్తుందండి. సేమ్ 6 మెంబర్స్ ఉన్నారు సార్.
వచ్చే నెల కొరకు ఎంత మందిని 10 మెంబర్స్ చేస్తాను సార్. 10 మెంబర్స్ సార్ తమ్ముడు.